కేంద్ర హోంమంత్రి గారిని, మా పార్లమెంట్ సభ్యులు, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు అందరం కలిసి 25వ తేదీన ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన హత్యాప్రయత్నం ఏదైతే ఉందో ఆ సంఘటన పట్ల జరిగిన అక్కడ జరుగుతున్న ఎంక్వైరీ ఏదైతే ఉందో అది మాకు దాని మీద కొన్ని సందేహాలు ఉన్నాయి కాబట్టి దాంతోపాటు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటు ఆంధ్రప్రదేశ్లోను ఢిల్లీలోను ఢిల్లీ వచ్చి కూడా ఇది ఈ జరిగిన సంఘటన మా పరిధిలోంది కాదు, ఇది ఎస్ఎస్ ఎయిర్పోర్ట్లో జరిగింది, అక్కడ ఉన్న పోలీస్ వచ్చి మా పోలీస్ కాదు సిఐఎఫ్ఐ పోలీసు ఉన్నారు కాబట్టి ఈ ఎంక్వైరీ వారి మీద ఉంది కాబట్టి ఇది వారిది అని చెప్పని దాన్ని చులకనగా మాట్లాడుతూ దాన్ని హేళనగా మాట్లాడుతూ దాన్ని నీరు కార్చే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇవాళ హోంమంత్రి గారిని మేము ఒకటే డిమాండ్ చేస్తాం, ఒకటే రిక్వెస్ట్ చేస్తాం. అయ్యా, మా రాష్ట్రం అక్కడ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కేంద్రంలో ఢిల్లీలో వచ్చి మాట్లాడినప్పుడు కానీ హైదరాబాద్లో మాట్లాడినప్పుడు కానీ ఇది పూర్తిగా కూడా కేంద్ర పరిధిలో ఉందంటున్నారు. ఆ నేపథ్యంలో మీరు కేంద్ర హోంమంత్రిగా మీ బాధ్యతగా ఒక ప్రతిపక్ష నాయకుడి మీద జరిగిన దాడిని దీని మీద సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలనేది మా డిమాండ్ అనే విషయాన్ని కూడా ఆయన తెలియజెప్పడం జరిగింది. దాని మీద వాళ్ళు స్పందించారు, తప్పకుండా దాని మీద సమగ్రమైన అందరితో చర్చించి ఎంతవరకు కేంద్ర పరిధిలో ఉందో ఆ కేంద్ర పరిధిలో మేము తప్పకుండా దాని మీద ఎంక్వైరీ చేస్తామనే విషయాన్ని కూడా చెప్పారు. మళ్ళీ మేము చెప్పి మళ్ళీ మేము డిమాండ్ చేస్తాం, అయ్యా మీరు వచ్చి దీన్ని రాష్ట్రం నుంచి వస్తే మీరు ఎంక్వైరీ చేయడం కాదు, మేము అడుగుతుంది సిబిఐ ఎంక్వైరీయో లేకపోతే ఇంకో ఎంక్వైరీ మేము అడగట్లే. ఎందుకంటే స్వయాన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అటు హైదరాబాద్లోను ఢిల్లీలోను పదే పదే చెప్పాం, ఢిల్లీలో చెప్పాడు ఆయన ఇది మా పరిధిలో సిఐఎఫ్ఐ పరిధిలో జరిగింది ఎయిర్పోర్ట్లో జరిగింది కాబట్టి దీని మీద ఇది కేంద్రంతో పూర్తిగా బాధ్యత అన్నారు కాబట్టి మీ బాధ్యతగా మీ దీన్ని ఒక ప్రతిపక్ష నాయకుడి మీద జరిగిన దాడిని మీరు దీన్ని తీవ్రంగా పరిగణించి దీన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేశాం, తప్పకుండా చేస్తామని సానుకూలంగా స్పందించారు. దాంతోపాటు ఏదైతే మా ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరిగిన తిత్తిరి తుఫాను ఉందో దానిపైన కూడా ఉదారంగా మరి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని, రాష్ట్రం వచ్చి పూర్తిగా వైఫల్యం చెందింది అక్కడ జరిగిన సభలో ప్రజలు ఇంకా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఉదారంగా మీరు ఆర్థిక సహాయాన్ని రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేశాం. దానికి కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఇది మా పరిధిలో లేదని, చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఇది ఎయిర్పోర్ట్లో జరిగింది ఇది మా పరిధిలో లేదు ఇది మాది కాదు, డీజీపీ రాష్ట్ర డీజీపీ కూడా చెప్పారు ఇది మా పరిధిలో లేదని చెప్పారు కాబట్టి మేము కేంద్రానికి వచ్చి కేంద్రాన్ని మరి రిక్వెస్ట్ చేస్తాం, మేము డిమాండ్ చేస్తాం, దీని మీద సమయం న్యాయం చేయమన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయి శాంతి భద్రతలు అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మొన్న చనిపోయారు ఇద్దరు, ఒక శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడు, అంటే శాసనసభ్యుడికే లక్షణం లేని ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఎక్కడ చూసినా హత్యలు ఆత్మహత్యలు అన్నీ జరుగుతున్నాయి. దాని మీద ఇవాళ కేంద్రానికి వచ్చి కూడా మేము చెప్పడం కూడా జరిగింది. ఇది 25వ తేదీన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాప్రయత్నం జరిగితే, హత్యాప్రయత్నం జరిగిన తర్వాత వెంటనే కేవలం ఒక గంట కూడా గడవకముందే రాష్ట్ర డీజీపీ ప్రత్యేకంగా ఇదేదో పబ్లిసిటీ కోసం చేసినటువంటి సంఘటనే తప్ప దీనిలో సీరియస్నెస్ ఏం లేదు, ఆ చేసినతను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని అని ఆయన చెప్పాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇది చాలా చిన్న సంఘటనగా ఆయన చిత్రీకరించడానికి ప్రయత్నం చేశాడు. మేము ఇవాళ హోమ్ మినిస్టర్ గారి దృష్టికి ప్రత్యేకంగా ఈ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైన అంశాన్ని వారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆయన క్లియర్గా చదివి ఇది 307 అట్రాక్ట్ చేస్తుంది, ఇది క్లియర్గా ఆయన హతమార్చడానికే జరిగిన సంఘటన అనేది ఆయన చాలా కన్విన్స్ అయ్యాడు. రెండు కోణాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, ఆయన ఈ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నంత సీరియస్నెస్, రెండోది ఆయన సంఘటన జరిగిన వెంటనే దీన్ని డైల్యూట్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నం, మూడోది ఆయన మేము ఇక్కడ మరి కేంద్రంలోకి వచ్చి చేయటం కాదు
సాక్షాత్ ఢిల్లీకి ఆయన ముఖ్యమంత్రి గారు వచ్చి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో దీని గురించి హైలైట్ చేస్తూ చాలా చులకనగా మాట్లాడిన సంఘటన కూడా మేము దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇక్కడ ఆయన ఇచ్చాడు కేంద్ర ప్రభుత్వంకి వచ్చి ఇక్కడిక ఢిల్లీకి వచ్చి మిగతా వివిధ పార్టీలకి మీడియా ద్వారా అందరికీ చెప్పాలి చాలా చిన్న సంఘటన జరిగింది అని చెప్పడం అనేది చాలా దురదృష్టకరమైన పరిణామం. ఈరోజు కూడా ఆయన రెండు విషయాల్లో పూర్తిగా విస్మరించాడు. ఒకటి ఆయనకు నైతిక బాధ్యత ఉంది, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కౌన్స్ మన అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దారుణమైనటువంటి దాడి జరిగితే, హత్యా ప్రయత్నం జరిగితే ఆయన మినిమం కట్టసి కూడా లేకుండా పలకరింపు కూడా లేకుండా మిగతా పలకరించిన వాళ్ళందరినీ ఓదార్చిన వాళ్ళందరినీ ఆయన ఎగతాళి చేయటమనేటువంటి విషయం మీ దృష్టి తీసుకొస్తాను. రెండోది, ఈ సంఘటన జరిగి రిమాండ్ రిపోర్ట్ అయిన తర్వాత అయినా వాళ్ళ స్పందన లేదు. డీజీపీ మాట్లాడలేదు, ముఖ్యమంత్రి గారు మాట్లాడలా, ఎందుకు మాట్లాడలా? అంతకు ముందు మాట్లాడిన వాళ్ళు దీని తర్వాత ఎందుకు మాట్లాడలేకపోయారు? దీని తర్వాత కూడా వాళ్ళు రియాక్షన్ చెప్తే దీనిలో ఉంటే సీరియస్నెస్ ఉందా లేదా? ఇది హత్యా ప్రయత్నం ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా? లేదు, దీని వెనక మీకున్నటువంటి మరి మద్దతుదారులు ఎవరు, ఎవరెవరు చేశారు, ఆ క్యాంటీన్ ఓనర్ ఎవరు, అక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా అనేక కోణాలు దీనిలో తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి ఈరోజు వైఎస్ఆర్సీపీ బృందం, మాజీ ఎంపీలు, అదేవిధంగా రాజ్యసభ ఎంపీలు అందరూ కూడా మేము ఇచ్చిన వినతి మేరకు సానుకూలంగా స్పందించారు. సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఎవరైతే విచారణ చేపట్టాలో డీజీపీ గారు, రాష్ట్ర పోలీస్ డీజీపీ గారు ఇద్దరు కూడా కేంద్ర పరిధిలో వస్తుంది, మాకు సంబంధం లేదు అని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా మేము దీనిపైన కేంద్ర విచారణకు ఆదేశిస్తామని చెప్పి, అదేవిధంగా ఏ ప్రొవిజన్స్ ఉన్నాయి కేంద్ర విచారణకు ఆదేశించడానికి కూడా అని చెప్పి ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడడం జరిగింది. మేము ఒకటే చెప్తాను తెలుగుదేశం పార్టీకి, మీరందరూ కూడా మేము తలుచుకోమంటే ఇంకా ప్లాన్డ్గా చేసేవాళ్ళం, ఖైమా కొట్టేవాళ్ళము, లేకపోతే ఇంకా మేము ప్లాన్డ్గా మీ ఇట్లా మిస్ అయ్యేది కాదు, ఇది మాకు సంబంధం లేదు అంటున్నారు. కాబట్టి మేము ఒకటే తెలుగుదేశం పార్టీకి మేము చెప్తా ఉన్నాము, మీరు ఏమాత్రం ఈ కేంద్ర విచారణ వ్యతిరేకిస్తే ఖచ్చితంగా ఇందులో తెలుగుదేశం పార్టీ కుట్ర దాగి ఉందనే విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి తెలియజేస్తా ఉన్నాము. మీరందరూ కూడా మీకు సంబంధం లేదన్నారు కాబట్టి మీరు కూడా ఈ కేంద్ర విచారణని స్వాగతించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. We have also brought to the notice of the Honorable Home Minister the background and backdrop of the Chief Minister of Andhra Pradesh, present Chief Minister of Andhra Pradesh, Mr. Chandrababu Naidu. And we have also reminded him the incidents that have taken place, that is backstabbing of his own father-in-law in the past, and also the way he has been handling and administering the state for the last few years. Further, any statement that has been given by this minister, because there is a collective responsibility for the cabinet, and the ministers have started giving statement saying that if at all we want, we can make the leader of opposition into pieces and all, such an irresponsible statements, and the statements with a criminal mind will attract the criminal provisions. Therefore, because of the collective responsibility, including entire cabinet is responsible, we have also brought to the notice of the Home Minister that the Chief Minister is a deceitful, can be compared as a deceitful fox. I am repeating it, deceitful fox. Further, the Chief Minister of Andhra Pradesh, Mr. Chandrababu Naidu, is suffering from pathological, psychological and biological defects. He is a psychological patient. Therefore, he cannot afford to rule the country, and it is the state of Andhra Pradesh and people of Andhra Pradesh
are suffering a lot. Therefore, on that count also, appropriate action is to be taken. We are not, see, we are making it very amply clear, very, very clear, that we are not demanding president rule. We are only demanding an inquiry, an impartial inquiry by appropriate agency. Thank you. See, Chief Minister can draw any number of inferences. Any inference can be drawn on his own because he is a psychological patient and he is suffering from Alzheimer's disease also. He forgets what he speaks in the past. So therefore, he changes the statements from time to time. That's why he is called U-turn uncle once again.